ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మా నాన్నగారు పాస్టర్ మోకా దావీదు గారు వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు. అందరూ శ్రద్ధతో విని దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియులందరూ బాగున్నారా? రెండు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో పరిశుద్ధుడు 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 అని పరలోకపు దూతలతో కొనియాడబడుచున్న మా తండ్రి, మీ కృపకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక పర్యాయము మీ సన్నిధికి వచ్చాము నాయనా. ఇప్పుడు మీ వాక్యమును ధ్యానించుచుండగా మా హృదయాలలో మంట పుట్టించండి, నాతో మాతో మీరు మాట్లాడమని యేసు నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి ధ్యాన అంశం పేరు లేచుట అనే అంశంలో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము మనము 49వ వచనము నుండి 50వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుదామండి. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా, వారా గ్రుడ్డివాణ్ణి పిలిచి ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వారితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునందుకు వచ్చెను. చాలు ప్రియులారా, ఈ భాగములు మనం చూసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన 12 మంది శిష్యులను తీసుకుని ఆయన ఎరుకోనేటువంటి ఒక ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు ఆ ఎరుకోనేటువంటి పట్టణము దగ్గర ఒక గ్రుడ్డివాడు అతడు భిక్షం అడుక్కుంటూ ఒక స్థలంలో కూర్చున్నారు. కూర్చున్నప్పుడు అనేక మంది జనసమూహములు యేసును వెంబడిస్తూ ఉన్నారు. యేసు వెంబడి వెళుతూ ఉండగా ఆ యొక్క శబ్దాలు విని ఆ గ్రుడ్డివాడు అడుగుతున్నాడు, అయ్యా ఇంత జనసమూహాలు వెళుతున్నారు, ఎందుకు వెళుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారని అడిగినప్పుడు, నజరేడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ మార్గమును వచ్చుచున్నాడు, ఆ నజరేడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు గ్రుడ్డివారికి చూపునిస్తున్నాడు, మోగవారికి మాటిస్తున్నాడు, కుంటివారిని నడిచేటట్లుగా చేస్తున్నాడు, రకరకాల వ్యాధులు కలిగినటువంటి మనుషులను బాగు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు అన్నప్పుడు ఆ వ్యక్తి ఆశపడ్డాడు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నప్పుడు నా జీవితంలో కూడా ఒక అద్భుతము ఈయన చేస్తే బాగుంటుంది, మరి నేను పుట్టింది మొదలుకొని నేను గ్రుడ్డివాడిగా ఉన్నాను, నా తల్లిదండ్రులు నా అన్నదమ్ముళ్ళు నా అక్క చెల్లెండ్రులు అందరూ నన్ను త్రోసివేశారు, నేను ఇలా భిక్షం అడుక్కుని బ్రతకవలసి వస్తుంది, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు, దేవుడు కలగజేసిన ఈ అందమైన సృష్టిని చూసేటువంటి ఒక భాగ్యము నాకు లేకుండా పోయింది అని బాధపడుతూ ఆ గ్రుడ్డివాడు కేకలు పెడుతున్నాడు, దావీదు కుమారుడా, నజరుడైన యేసయ్యా, నన్ను కరుణించు నాయన, నాకు సహాయం చే ప్రభువా అని చెప్పి కేకలేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క శిష్యులు అంటున్నారు, ఎందుకయ్యా అంత గట్టిగా కేకలు వేస్తున్నావు, నువ్వు కేకలు వేయొద్దు మౌనంగా ఉండమన్నప్పుడు అతడు మరింతగా కేకలు వేయటం ప్రారంభించాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ కేకలు విన్నటువంటి యేసయ్య నిలిచిపోయాడు, ఆయన ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు అని దేవుని యొక్క లేఖనములు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎవరైతే బాధల్లో ఆవేదనలో కష్టాలలో నిస్పృహ నిరాశలో ఉండి ఆయనకి మొరబెడతారో ఆయన దాటి వెళ్ళిపోయే దేవుడు కాదండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దిక్కు లేని దీన దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు ఆయన తిరిగి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆయన తన దీన దశలో నుండి దేవునికి మొరబెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆగిపోయాడు. ఆగిపోయి వెంటనే అంటున్నాడు, ఆయనను నా యద్దకు తీసుకుని రండి అని చెప్పినప్పుడు శిష్యులు వచ్చి అంటున్నారు, ధైర్యము తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, ఆయన అనగా యేసయ్య నిన్ను పిలుచుచున్నాడు అన్నప్పుడు ఆ వ్యక్తి ఆ కూర్చున్న స్థలముల నుంచి అతడు లేచి తాను ఎక్కడైతే మరి వస్త్రాన్ని పరుచుకుని అడుక్కుంటున్నాడో ఆ వస్త్రాన్ని కూడా పారవేసి నిరీక్షణతో యేసు దగ్గరకు వచ్చాడు. అతడు లేచి వచ్చేటప్పుడు అతడు గ్రహించింది ఏంటంటే, యేసయ్య నిత్యముగా నన్ను బాగు చేస్తాడు, ఈ వస్త్రముతో ఇక నాకు పని లేదు, నేను యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అతడు లేచి యేసు ప్రభువారి దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య అంటున్నాడు, నేను నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావన్నప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, ప్రభువా నాకు దృష్టిని కలగచేయి నాయన అని అడిగినప్పుడు యేసు ప్రభువారు ఆ వ్యక్తిని మరి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నువ్వు లేచి దేవుని యద్దకు రమ్ము అని దేవుని యొక్క వాక్యము మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు ఉన్నప్పుడు ఆ తండ్రి చాలా ధనవంతుడు, పొలాలున్నాయి, మూడంత ఆస్తుంది, ధనముంది,
అన్నీ ఉన్నప్పుడు మరి పెద్ద కుమారుడు పొలం వెళ్ళి రోజు పనిచేస్తూ ఉన్నాడు, చిన్న కుమారుడైతే ఇంటి దగ్గరే ఉంటూ ఉన్నాడు. అయితే ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఈ చిన్న కుమారుడు కొంతమంది స్నేహితులతో సహవాసం ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమంది స్నేహితులతో ఆయన సహవాసం చేస్తూ ఉండగా అతడు చేస్తున్నటువంటి సహవాసములో కొంత దోషము ఏర్పడినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఈనాటి కాలంలో కూడా అనేక మంది యవనస్తులు మనం చూస్తాం. కొన్ని స్నేహాలు చేస్తున్నప్పుడు ఆ స్నేహాల యొక్క దోషం వల్ల అనేక మంది బిడ్డలు ఈనాడు పాడైపోతూ కన్న తల్లిదండ్రుల్ని దుఃఖపెడుతూ అనేక మంది దేవుని బిడ్డరా మరి కన్న తల్లిదండ్రులు బాధించేవారుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం చెప్తుంది మరి మూర్ఖుల సహవాసం చేసేవాడు పాడైపోతాడు, జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞానము కలిగినటువంటి యొక్క కుమారుడు అవుతాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. తుంటరుల సహవాసము మీరు చెయ్యొద్దు, త్రాగుబోతులతో తిరుగుబోతులతో మీరు సహవాసము చేయవద్దు అని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. అయితే ఈ యొక్క యవనస్తుడు కొన్ని చెడు స్నేహాలు చేసి కొన్ని చెడు యొక్క స్థలాలకు వెళ్ళి తండ్రి దగ్గరకు వచ్చి ఒక రోజు అంటున్నాడు, నాన్నా ఇదిగో నాకు రావలసిన వాట నాకు ఇచ్చే ఆస్తులు అని చెప్పేసి అడుగుతున్నప్పుడు తండ్రి అంటున్నాడు, నాయనా నా యొక్క మరి దగ్గర నీకు ప్రేమ ఉన్నా తక్కువైందా, నా దగ్గర నీకేమైనా లోటుందా, ఏది లేదు కదా, నీకెందుకు నానా వద్దు అన్నప్పుడు అతడు గొడవ చేసి తండ్రి మీద తిరుగుబాటు చేసి ఆస్తి పంచి ఇచ్చే వరకు అతడు తిరుగుబాటు చేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. అయితే ప్రియులరా మరి ఆ విధముగా అతడు తిరుగుబాటు చేస్తున్నప్పుడు తండ్రి తనకు రావాల్సినటువంటి వాట పంచి ఇచ్చేశాడు. చిన్న కొడుకు స్నేహితులతో దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. దూర ప్రాంతం వెళ్ళిపోయి తాను ఎన్ని విధాలుగా చెడు వ్యసనాలకి బానిసవ్వాలో అన్ని చెడు వ్యసనాలకి బానిసైపోయాడు. తన దగ్గర ఉన్న ధనమంతు కూడా అయిపోయింది, తన దగ్గర ఉన్నటువంటి దేవుని బిడ్డరా మరి ఆ బలము అయిపోయింది, తన దగ్గర ఉన్నటువంటి అందమంతు కూడా అయిపోయింది. దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది ప్రియులరా, అందము మోసము సౌందర్యము వ్యర్థము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. బైబిల్ చెప్తుంది అతడు దుర్వ్యాపారం చేశాను, అతడు వేశ్యలతో సహవాసం చేశాను అనే మాట దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా పెద్ద కుమారుడైతే తండ్రి యొక్క సహవాసములో ఉన్నాడు, తండ్రి ఏది చెప్తే అది చేస్తున్నాడు, విధేయత కలిగి ఉన్నాడు. తన యొక్క తల్లి తన యొక్క తండ్రి మాట వినేటువంటి యొక్క కుమారుడు నిశ్చయముగా అతడు దీవించబడతాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయితే ఈ కుమారుడు దూర ప్రాంతం వెళ్ళాడు, సమస్తాన్ని కోల్పోయాడు, స్నేహితులందరూ వదిలిపెట్టేశారు, నాన్నవాళ్ళందరూ వదిలిపెట్టేశారు. ప్రియులరా అన్నీ ఉన్నప్పుడు అందరూ నీతో ఉంటారు, ధనము నీకుందని అందము నీకుందని అన్నీ నీకున్నాయని ఒకవేళ నువ్వు అతిశయపడుతున్నావేమో, అయితే దేవుని యొక్క సన్నిధిలో ఇట్టి అతిశయము చెడ్డది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు ఒకవేళ నీకు ఆరోగ్యం ఇచ్చినా, దేవుడు నీకు బలం ఇచ్చినా, దేవుడు ఒకవేళ నీకు ఆస్తి ఇచ్చినా దానిని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని గణపరచు గాని ఎక్కడ కూడా నీవు దేవునికి దూరం కావద్దు. ఈ కుమారుడు దూరం వెళ్ళాడు, సమస్తాన్ని కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి బట్ట లేదు, సమృద్ధిని పోగొట్టుకున్నాడు, సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, ప్రేమను పోగొట్టుకున్నాడు, క్షేమాన్ని పోగొట్టుకున్నాడు. అయితే ప్రియులరా ఈరోజు దిక్కులేని స్థితిలో అతడు అయిపోయాడు. దిక్కులేని స్థితిలో అతడు అయిపోయినప్పుడు తండ్రి ఇంటి దగ్గర ఉండి అనుకుంటున్నాడు, అయ్యో నా కుమారుడు తిరిగి వస్తే బాగుండును, నా కుమారుడు నా యొద్దకు వస్తే బాగుండును అని తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఈ తప్పు పోయినటువంటి ఈ కుమారుడు అన్నీ కోల్పోయాడు. పందులు ఆ దేశంలో ఉన్నటువంటి పందులు తినేటువంటి పొట్టు తన కడుపు నింపుకోవాలన్న ఆశతో వెళ్ళి అయ్యా మీ పందులు మెప్తాను నాకు ఆహారం పెడతారు అన్నప్పుడు ఆ యజమానుడు పందుల యజమానుడు ఒప్పుకున్నప్పుడు వెళ్ళి ఆ యొక్క పందులు మేపుతూ ఆ పొట్టు తింటున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇవన్నీ జరిగిన తర్వాత అన్నీ కోల్పోయిన తర్వాత బైబిల్ చెప్తుంది అతడికి బుద్ధి వచ్చింది అనే మాట దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నాం. లోకా సువార్త 15వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుని బిడ్డరా ఈ యొక్క 17 నుండి 19 వరకు యొక్క భాగాన్ని మనం చూడొచ్చండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదుట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. చాలు ప్రభునందు ప్రియులరా ఈ తప్పు పోయినటువంటి ఒక కుమారుడు యొక్క జీవితం మనం చూస్తే మానవ జాతి అంతటికీ కూడా ఇది వర్తిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి అయినటువంటి దేవుడు మానవాణ్ణి తన పోలుకు చొప్పున తన స్వరూపమందు దేవుడు కలగజేసి దేవుడు వారిని ఆశీర్వదించి వారి సహవాసములో దేవుడు ఉంచితే
ఆది మానవుడు దేవుని యొక్క మాట వెనుకోకుండా ఆజ్ఞ అతిక్రమించి దూరమైపోయాడు. దూరమైపోయినటువంటి ఆది మానవుడు తండ్రి యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, ఆ యొక్క మహిమను పోగొట్టుకున్నాడు. అతడు దిక్కులేని స్థితిలో అయిపోయినప్పుడు ఆ వ్యక్తిని తిరిగి మరలా తండ్రి తన సహవాసములు పెట్టుకోవడానికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించినట్లుగా దైవలేఖనములు మనం చూస్తూ ఉన్నాం. ఈ తప్పు పోయినటువంటి కుమారుడు అంటున్నాడు, ఇదిగో నేను లేచి నా తండ్రి యద్దకు వెళతాను అంటున్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు తప్పుపోయావేమో, నీవు నీ తల్లి నీ తండ్రి మాట వినకుండా ఒకవేళ నీవు చెడు స్నేహాలకి అలవాటు పడి పాపం మానలేక చెడు వ్యసనాలు మానలేక ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్న విషయాన్ని నువ్వు గ్రహించు. నీ చెడు స్నేహాలు వదిలిపెట్టి నీ అపవిత్రతను వదిలిపెట్టి నీవు తిరిగి తండ్రి యద్దకు రాగలిగితే నీ తల్లి నీ తండ్రి నిన్ను బట్టి సంతోషిస్తారు. అలాగే సర్వ మానవాళ్ళు కూడా తన యద్దకు రావాలని చెప్పి కల్వరి సిలువలో యేసయ్య ఆయన అంటున్నాడు, ఇదిగో నేను పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యద్దకు ఆకర్షించుకుంటాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. నా యద్దకు మీరు రండి, నా యద్దకు రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు తప్పుపోయినటువంటి ఒక కుమారుడు ఆయన అన్ని కోల్పోయి సమస్తాన్ని కోల్పోయి అంటున్నాడు, నేను తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని తీర్మానం చేసుకుని అంటున్నాడు. పరలోకమునకు విరోధముగా నేను పాపము చేశానయ్యా అంటున్నాడు. అంటే ఇక్కడ పశ్చాత్తపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తాను చేసినటువంటి పొరపాట్లు గ్రహించుకోగలిగాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, తన పొరపాట్లు కనుకోగలిగిన వాడు ఎవడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. తన తప్పిదములను తాను గ్రహించుకోగలిగిన వాడు, తన తప్పిదములు గ్రహించుకుని వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధలడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ప్రభు యొక్క కనికరం పొందునని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. అతడు రెండో మాట అంటున్నాడు కదా, ఏమన్నాడంటే, ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుడును కానయ్యా. నేను చేసిన పొరపాట్లకి, నేను చేసిన తప్పిదములకు నీ కుమారుని అనిపించుకోవడానికి కూడా యోగ్యుడును కాదు. ఎందుకంటే నువ్వు నన్ను కన్నావు, కానీ నిన్ను నేను ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టాను, నీ కొడుకుని అనిపించుకోవడానికి యోగ్యుడును కానని తనను తాను దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. మూడో మాట అతడు అంటున్నాడు, నీ కూలి వారిలో ఒకనిగా నన్ను పెట్టుకో. ఎంత దీనస్థితి అండి, చివర స్థానాన్ని కోరుకుంటున్నాడు. దీనస్థితిని ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత తన యొక్క దీనస్థితిని బయటపెడుతున్నాడో మనం చూస్తూ ఉన్నాం. నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకోమన్నప్పుడు, ఆ మాట అన్నప్పుడు తండ్రి హృదయం ఎంతో దేవుని బిడ్డలారా మరి బాధపడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ విధమైనటువంటి విషయాల్లో దేవుని బిడ్డలారా అతడు తీర్మానం చేసుకుని వస్తూ ఉండగా, అతడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి చూచి మరి అతని యొక్క కుమారుని గుర్తుపెట్టి పరిగెత్తుకుని వెళ్ళి కౌగిలించుకుని తీసుకుని వచ్చి ఆయనకి మరి స్నానం చేయించి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ధరింపచేసి చెప్పులు తొడిగించి చేతికి ఉంగరం పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఇది దేని చూపిస్తుందంటే, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మరలా నువ్వు శుద్ధీకరించబడతావు, మరలా దేవుడు నిన్ను కడుగుతాడు, దేవుడు నిన్ను పవిత్రపరుస్తాడు, నువ్వేదైతే కోల్పోయావో తిరిగి దేవుడు అది నీకు ఇస్తాడు. చెప్పులు ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే సమాధానంకి సూచనగా మనం చూస్తున్నాం బైబుల్ ప్రకారంగా. అలాగే ఉంగరం పెట్టాడు అంటే అర్థం ఏంటంటే అది అధికారాన్ని చూపిస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో తన కుమారత్వాన్ని దేవుడు మరలా అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకవేళ నీవు కూడా తప్పుపోయేవేమో, దేవునికి దూరమయ్యావేమో, కన్నా తల్లిదండ్రులకి దూరమయ్యావేమో, అన్నదమ్ములకి దూరమయ్యావేమో, అక్క చెల్లెళ్ళకి దూరమయ్యావేమో, తిరిగి మరలా నువ్వు రాగలిగినట్లయితే దేవుడు కనికరిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులరా, ఒకటి, లేచి తండ్రి యద్దకు రావాలి, పాపములు ఒప్పుకోవాలి, పాపాలు విడిచిపెట్టాలి. ఆ రెండవ అనుభవం ఏంటి అని మనం చూస్తే అపొస్తలుల కార్యములు 22:16 గనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకునుమని చెప్పెను. చాలండి, పరిశుద్ధ లేఖనములు మనం చూస్తే ఈ భాగములో సౌలు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. అతడు దేవుని యొక్క సంఘాలని బాధ పెట్టడం, దైవజనులు కొట్టడం, విశ్వాసులు చిత్రహింసలు పెట్టడం, ఇదే అతను పనిగా పెట్టుకుని దేవుని సంఘాలను చిత్రహింసలు పెడుతూ ఉన్నప్పుడు ఈ సౌలు ఒకరోజు దమస్కు అనేటువంటి మార్గము గుండగా వెళుతూ దమస్కులో ఉన్నటువంటి భక్తులను కోటాలు పెట్టనుకోకుండా, మీటింగులు పెట్టుకోకుండా ఇబ్బంది పెట్టాలని వెళుతూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుని యొక్క బిడలు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి
మధ్యాహ్న సమయంలో సౌలును దేవుడు అగ్నిలో నుండి దర్శించి ఆయన పట్టుకున్నాడు. పట్టుకున్నప్పుడు ప్రియులారా, దేవుని యొక్క శక్తి ముందు సౌలు లొంగిపోయాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో వెలుగులో ప్రత్యక్షమై దేవుడు ఒక దెబ్బ కొట్టినప్పుడు అతడు నేల మీద పడిపోయి, ప్రభువా నీవు ఎవడవు అని అడుగుతుంటే ప్రభు అంటున్నాడు, నీవు హింసించుచున్న నజరేయుని యేసు నేనేనన్నప్పుడు నేనెప్పుడు నిన్ను హింసించానయ్యా, నేనెప్పుడు నిన్ను బాధించానంటే అప్పుడు అంటున్నాడు, ఎవరైతే నా నామములో నన్ను నమ్ముకుని నన్ను వెంబడిస్తూ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే మీటింగ్లు పెడతంటే పెట్టనవట్లేదు, నీవు నాకు చేసినట్లే, నా బిడ్డలు నువ్వు తిడితేనని తిట్టినట్లే, నా బిడ్డలు నువ్వు దూషిస్తేనని దూషించినట్లే, నా సేవకులు కొడితే నువ్వు నన్ను కొట్టినట్లే అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు అతడు రెండు కళ్ళు పోయాయి. రెండు కళ్ళు పోయినప్పుడు దేవుని బిడ్డలారా, అన్నని అయినటువంటి దైవజనుడి దగ్గరికి పంపించినప్పుడు ఆ రోజు అతడు 3 దినాల కోసం ఉన్నాడంట. దేవుని వాక్యానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారిని దేవుడు ఎలా పట్టుకోవాలో ఆయనకి బాగా తెలుసు. తన యొక్క సువార్తని ద్వారా దేవుని బిడ్డలారా ఎలా మార్చాలో ఆయనకి తెలుసు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సౌలును మారు మనసు పొందేటువంటి సమయం వచ్చింది. దేవుని యొక్క బిడ్డలు చేస్తున్న ప్రార్థనను బట్టి ఫరో అంటున్నాడు దేవుడు, ఫరో ఎంత కాలము నువ్వు నాకు లొంగక ఉంటావు, ఎంత కాలం నా ప్రజలను ఇబ్బంది పెడతావు, ఎంత కాలం నా ప్రజలను బానిసలుగా చేయాలని చూస్తున్నావు, నా ప్రజలని నువ్వు పెట్టే ఇబ్బందులు నేను చూస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చూస్తున్నాడు, ఇవ్వవలసినటువంటి సమయాన్ని దేవుడిస్తున్నాడు. దేవుడు చేత కానివాడు అనేటువంటి రీతులను అనుకుంటున్నావేమో, దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు మారు మనసు పొందటానికి. దేవుడు నీకు సమయం ఇచ్చాడు, ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుని నువ్వు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. దేవుని సంఘానికి గాని సేవకులకు గాని హానికరణిక మాటలు మాట్లాడుకోకుండా ఉంటే మంచిది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సౌలును దేవుడు దెబ్బ కొట్టినప్పుడు ఏమాత్రం కూడా దేవుని బిడ్డరా సౌలు ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. అయితే అక్కడికి అనని వచ్చి అంటున్నాడు, సహోదరుడా సౌల లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం తీసుకుని నీ పాపములను కడిగి వేసుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రారంభం ఆది సంఘానికి ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు కలిగించిన సౌలును ఒక రోజు దేవుడు పట్టుకుని ఆయన కొరకు ఆయన సాక్షిగా ఆయన దేవుని బిడ్డరా లేపినట్లుగా దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నాం. నువ్వు లేచి ఆయన నామమును బట్టి నువ్వు బాప్తిసం తీసుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఒకప్పుడు దేవుని బిడ్డలారా దేవుని సేవకులను దూషించను నేను, దేవుని యొక్క సేవకులను బాధించను నేను, అనేక మంది విశ్వాసుల్ని తిట్టిన నేను, మీటింగ్లు పెడతంటే పవర్ కట్టేపించిన నేను, పల్లెరకాయలు తీసుకొచ్చి చల్లి ఎంతో ఇబ్బంది పెట్టిన నన్ను పట్టుకునేటువంటి దేవుడు ఈ రోజు యేసు క్రీస్తు ప్రభువారు గొప్పవాడని చెప్పడానికి, యేసు ప్రభువారు శక్తిమంతుడని చెప్పడానికి నేనేమాత్రం కూడా సిగ్గుపడను. ఎందుకంటే యేసు కొరకు మేము నిలబడేటువంటి రోజులు ఇవి. మీరు ఎవరు ఏమి సువార్తను ఆపలేరు, సువార్తను ఆపలేరు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. సౌలు లాంటి వాళ్లే దేవుని సంఘము ఎదుట లొంగిపోయారు, సౌలు లాంటి వాళ్లే యేసు ఎదుట లొంగిపోయారు. ఎందుకో తెలుసా, నా ప్రభువారు ప్రతి వ్యక్తికి ఒక సమయాన్ని ఇస్తాడు, ప్రతి వ్యక్తికి ఒక సమయాన్ని ఇస్తాడు. ఆ సమయాన్ని కొంతమందికి దేవుడు ఇస్తున్నాడు, చూస్తున్నాడు కొంతమంది విషయంలో. ఎంతో మంది దైవజనులు కొడుతున్నారు ఈనాడు, ఎంతో మంది విశ్వాసులు బాధిస్తున్నారు ఈనాడు. దేవుని యొక్క సన్నిధిలో సేవకులు విశ్వాసులు ఎవరికి అన్యాయం చేయట్లేదు, కానీ ఈ దేశం బాగుపడాలి, ఈ దేశము రక్షించబడాలి, ఈ దేశము శాంతి సమాధానం కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, న్యాయం కలిగి ఉండాలి, సత్యం కలిగి ఉండాలని కోరుకునేవాళ్ళు తప్ప ఎవరికి హాని చేసేవాళ్ళు కాదనే విషయాన్ని గ్రహించాలని ప్రభు పేరట నేను కోరుతూ ఉన్నాను. ప్రియులరా లేచి బాప్తిసం తీసుకోమని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయితే ప్రియులరా పరిశుద్ధ లేఖను మనం చూసినప్పుడు ఆయన బాప్తిసం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. బాప్తిసం అనేటువంటిది బైబిల్ ప్రకారంగా 3 బాప్తిసాలు అన్నట్లుగా బైబిల్లో మనం చూస్తామండి. మొదటి బాప్తిసమము, నీటి బాప్తిసమము అనేటువంటిది బైబిల్లో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆత్మ బాప్తిసమము లేదా అగ్ని బాప్తిసమము అని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. ఆనాడు బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను బాప్తిసం ఇస్తూ ఉండగా ఇదిగో నువ్వు మెస్సీయవా అని అడిగితే కాదు, ఇదిగో నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను గాని నా వెనక వచ్చేవాడు ఇదిగో అగ్నిలను ఆత్మలో మీకు బాప్తిసం ఇస్తాడని యోహాను భక్తుడు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా 3వ బాప్తిసం ఏంటంటే శ్రమల బాప్తిసమము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇది యేసు ప్రభువారు ఒక సందర్భంలో తెలియజేశాడు. ఒక తల్లి తన 2 కుమారులను తీసుకుని వచ్చి సలోమి అనేటువంటి తల్లి, ప్రభువా నా 2 కుమారుల్ని నీ కుడివైపున ఒకరిని ఎడవైపున ఒకరిని పెట్టుకోమని అడిగిందండి. అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు,
అమ్మా నువ్వేం అడుగుచున్నావు అది నీకు తెలియట్లేదు అన్నప్పుడు, లేదు ప్రభా పెట్టుకోమంటే నేను త్రాగేటోడికి గిన్నెలోనిది మీరు త్రాగగలరా అన్నాడు. నేను పొందబోయేటోడిక బాప్తిస్మము శ్రమల బాప్తిస్మము మీరు పొందగలరా అని అడుగుతున్నాడు. అంటే శ్రమల బాప్తిస్మము దేవుని యొక్క సన్నిధిలో ప్రియులరా, మరి దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, లేచి తండ్రి యొద్దకు రావాలి, వచ్చి పాపములు ఒప్పుకుని పాపాలు విడిచిపెట్టాలి. రెండవది లేచి బాప్తిస్మం తీసుకుని మన పాపములను మనం కడిగి వేసుకోవాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అయితే మూడవ అనుభవాన్ని మనం చూస్తే దేవుని బిడ్డలారా, మరి ఆది కాండము 35:1 నుంచి మనం చూద్దాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడని ఏసావి ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము, నా శ్రమదినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టేదనని చెప్పాను. చాలండి, ఈ భాగములో మనం చూసినప్పుడు ప్రియులరా, యాకోబు అనేటువంటి ఒక భక్తుడు, ఇతడు ఇస్సాకు కుమారుడు అని మనందరికీ తెలుసు. దేవుడు ఇస్సాకు రిబకాలను ప్రేమించి ఇద్దరు కుమారుల్ని దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళు తమ తల్లి గర్భంలో ఉండగానే మరి దేవుడు బయలుపరిచాడు రిబకము గారికి, పెద్దవాడి కంటే చిన్నవాడు గొప్పవాడు అవుతాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు, మరి పుట్టినటువంటి ఆ బిడ్డలకి తల్లి ఆ విషయాలు తెలియచేసినప్పటికీ యాకోబు ఆ విషయాన్ని మర్చిపోయి తల్లి చెప్పినటువంటి ఒక మాట వినలేదు, దేవుని యొక్క వాగ్దానాన్ని మర్చిపోయాడు, అన్నకి మోసం చేశాడు, తండ్రికి మోసం చేశాడు, మోసం చేసి పారిపోతూ ఉన్నా దేవుడు పట్టుకున్నాడు. ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే నువ్వు ఎక్కడికి పారిపోయినా దేవుడు నిన్ను మాత్రం వదిలిపెట్టడు, నిన్ను పట్టుకుంటాడు. యాకోబుతో దేవుడు అంటున్నాడు, నేను నీతో చెప్పేది నెరవేరే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని దేవుడు చెప్పినప్పుడు యాకోబు చేతి కర్రతో యొర్దాను దాటి తన మేనమామ ఇంటికి వెళ్ళాడు. దేవుడు అతనికి తోడుగా ఉండి మరి అక్కడ దేవుడు మరి బిడ్డలిచ్చాడు, భార్యలిచ్చాడు. దేవుని బిడ్డలారా, అక్కడ నుంచి దేవుడు ఏమన్నాడంటే, నువ్వు లేచి ఇదిగో నీ యొక్క తండ్రి ఇంటి నుంచి నువ్వు వచ్చేటప్పుడు నేను నీకు ప్రత్యక్షమైనటువంటి ఒక చోటికి బేతేలుకి వెళ్ళి నువ్వు అక్కడ బలిపీఠం కట్టి నువ్వు ఏమైతే నాకు వాగ్దానం చేసావో ఆ వాగ్దానాలు అక్కడ నెరవేర్చమని దేవుడు చెప్పినప్పుడు ఆయన తిరిగి వచ్చేటప్పుడు దేవుడు ఏ స్థలమైతే చూపించాడు ఆ స్థలానికి రాకోకుండా అతడు సుక్కోతికి వెళ్ళినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుడు నీకు నాకు ఏదైతే చెప్పాడో అదే చేయాలి తప్ప మరలా మనం వేరే ఏది చేసినా అది మన జీవితంలో అది నష్టాన్ని కలిగిస్తుంది. బేతేలుకి వెళ్ళవలసినటువంటి యాకోబు బేతేలుకి వెళ్ళి అక్కడ మందిరం కట్టి బలిపీఠం కట్టి బలి అర్పణలు అర్పించవలసినటువంటి యాకోబు అక్కడికి వెళ్లకుండా అతడు సుక్కోతికి వెళ్ళి అక్కడ పాకలు వేసుకుని అక్కడ ఉండటం వల్ల తన కుటుంబంలో తీరనటువంటి నష్టము జరిగినట్లుగా, తన కుమార్తె వెళ్ళకూడని చోటకి వెళ్ళటం తన కుమార్తె యొక్క జీవితంలో తీరనటువంటి ఆవేదన నష్టము జరిగినట్లుగా మనం చూస్తాం ప్రియులరా. అయితే ఆ తర్వాత కష్టాల్లో శ్రమలో ఉన్నటువంటి యాకోబు ఏడుస్తున్నాడు, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, నా కుమార్తెని ఈ దేశపు రాజు పాడు చేశాడు, ఎందుకు ఇలా జరిగిందని ఏడుస్తూ ఉండగా దేవుడు మాట్లాడాడు, యాకోబు బేతేలకెళ్ళమని నేను చెప్తే నువ్వు బేతేలకు వెళ్ళకోకుండా నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇదిగో నీవు ఇప్పుడు లేచి నువ్వు బేతేలకు వెళ్ళమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది దేవుని మందిరానికి రావలసిన వారు, దేవుని ఎందుకు రావలసిన వారు దేవుని ఎందుకు రాకోకుండా ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారండి. ఆదివారం రోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి, 6 దినాలు కష్టపడి 7వ దినమందు ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధించమన్నటువంటి వాక్యం తెలుసుండి కూడా వాక్యాన్ని వదిలిపెట్టేసి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. యాకోబు కూడా అదే చేశాడు. దేవుని సన్నిధికి రావలసిన యాకోబు, దేవుణ్ణి ఆరాధించవలసిన యాకోబు వేరే చోటకు వెళ్ళి నష్టపోయినప్పుడు ఏడుస్తూ ఉంటే దేవుడు మాట్లాడాడు, బేతేలుకి రమ్మని. బేతేలు అనగా అర్థం ఏంటంటే దేవుని మందిరము, దేవుని మందిరానికి రావాలి దేవుని బిడ్డలారా. యాకోబు అంటున్నాడు, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవుని సన్నిధికి మనం వెళదామని తన కుటుంబంతో చెప్తున్నాడు. అవును దేవుని బిడ్డలారా, మన శ్రమలో మనకు తోడుగా ఉండే దేవుడు, మన కష్టాలు మనకు తోడుగా ఉండే దేవుడు, మన ఇబ్బందులు మనకు తోడుగా ఉండే దేవుడు, ఆయన మనకు సహాయం చేసే దేవుడు. దేవుని యొక్క మందిరానికి రావాలి అని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. బేతేలునికి వెళదాము, వెళ్ళేటప్పుడు మన ప్రవక్తను సరి చేసుకోవాలి, మనల్ని మనం దిద్దుకోవాలి, దేవునికి ఇష్టం కాదు ఏది మన దగ్గర ఉండటానికి వీలేదు, అన్ని తీసివేయండి అని చెప్పి
తన కుటుంబ సభ్యులకి తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చినట్లయితే ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, కొన్ని మాటలు మీకు చెప్తాను. దేవుని యొక్క వాక్యం చూస్తే యెషయా గ్రంథం 56:7 ఉన్నదంటే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అది ప్రార్థన మందిరం, ప్రార్థించుకునే చోటు, మన ప్రార్థనకి జవాబు దొరికే చోటు. దావీదు భక్తుడు అంటాడు 18:6 అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరబెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో నా మొర ఆలకించాడు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అన్నాడు. అది ప్రార్థించే స్థలం, ప్రార్థనకి జవాబు దొరికే స్థలము. ఆ రెండవ అనుభవంలో మనం చూస్తే మందిరాన్ని గురించి దేవుని బిడ్డలారా 16:11 అంటాడు, నీ యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందరూ దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తావో, దేనికోసమైతే నువ్వు ప్రార్థన చేస్తావో, నీ ప్రార్థనకి జవాబు దొరికిద్ది. సొలొమోను దేవునికి ఒక మందిరం కట్టాడు. 8,000 కోట్ల రూపాయలతో ఆనాడు సొలొమోను దేవునికి మందిరం కట్టినప్పుడు, ఆ మందిరాన్ని ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు అంటున్నాడు, ప్రభువా, పాపం చేసి నీ యద్దకు ప్రజలు వచ్చినప్పుడు, వారు నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారు పాపాలు క్షమించాయ్యా. ఇదిగో ఎవరైనా అనారోగ్యంతో వచ్చి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారిని నువ్వు స్వస్థపరచునైనా. ఎవరైనా అప్పుల సమస్యలు ఉండి నీ యద్దకు వచ్చి ప్రార్థిస్తే వాళ్ళు మొరాలకించి వారు దరిద్రత నుంచి విడిపించునైనా. ఎవరైనా నీకు విరోధముగా జీవించినప్పుడు, శత్రువులు వారి మీదకి వచ్చినప్పుడు, వారు బానిసలుగా వెళ్ళిపోయినప్పుడు, యెరూషలేము తట్టు అనగా దేవాలయం తట్టు చేతులెత్తి ప్రార్థించినప్పుడు వారికి విడుదల దయచేయనని కొన్ని మాటలు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాడు దేవుని బిడ్డలారా. అయితే దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే, ఇదిగో నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీలో ఎవరైనా ఇదిగో శ్రమలో ఉన్నారా, అతడు ప్రార్థించవలను, మీలో ఎవరికైనా సంతోషము కలిగిన వారు కీర్తనలు పాడవలను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మందిరములకు వచ్చి నువ్వు ప్రార్థించగానే నీకు జవాబు దొరుకుతుంది, నీ దుఃఖం నుండి దేవుడు విడిపిస్తాడు, నిన్ను సంతోషముతో నింపుతాడు దేవుని బిడ్డలారా. అయితే దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే 92:13 అంటాడు, వారు మన దేవుని మందిర ఆవరణములో నాటబడిన వారై వర్ధిల్లెదరు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని యొక్క సన్నిధికి వచ్చి, ఆదివారం దేవుని దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ, ఆయన సన్నిధిలో ఆరాధన చేస్తూ, ఆయన సన్నిధిలో సంతోషిస్తూ, ఆయన సన్నిధులను వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం, వారు వర్ధిల్లెదరు. అవునండి, మనం అన్ని విషయముల్లో వర్ధిల్లాలి. ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయంలో కూడా సౌఖ్యముగా ఉండవాలని, నువ్వు వర్ధిల్లాలని నీ కొరకు ప్రార్థిస్తున్నాను అంటున్నాడు యోహాను భక్తుడు గాయను చూచి. దేవుని బిడ్డరా, మరలా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే ఏమని వ్రాయబడిందంటే, సంఖ్యాకాండము 8:19 దేవుని యొక్క మందిరములకు వచ్చే వాళ్ళకంట ఏ తెగుళ్ళు రావు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వారు పరిశుద్ధ స్థలానికి సమీపించినప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలకి తెగుళ్ళు రావు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏ తెగుళ్ళు నీ గుడారాన్ని సమీపించనుకుండా కాపాడగలిగిన దేవుడు మనకున్నాడు. కోడి తన రెక్కల చోటున తన పిల్లలను కాపాడినట్లుగా మనల్ని కాపాడగలిగిన వాడు. శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి యొక్క పరిస్థితులనైనా వాటిలన్నిటిలో నుండి విడిపించగలిగిన దేవుడు. నీతిమంతునికి కలుగుచున్న శ్రమలు అనేకములు, ఆపదలు అనేకములు అయినను వాటన్నిటి నుండి నేను వారిని విడిపిస్తానని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. అవును, దేవుని బిడ్డలారా, మనం లేచి దేవుని ఎద్దుకు రావాలి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని సంఘానికి చిత్రహింసలు కలిగిన, దైవజనులకి శ్రమలు వచ్చిన దేవుడు వారిని కాపాడుకోవటానికి శక్తిమంతుడు. శక్తిమంతుడు దేవుడు తన బిడ్డలను, తన సంఘాన్ని ఈ చివరి దినాల్లో కాపాడుకుని సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నటువంటి యొక్క ప్రభు ఆయన దేవుని బిడ్డలారా, ఆయనకి తెలుసండి. ఆయనకి తెలుసు తన సేవకులు ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎన్ని నిందలు అనుభవిస్తున్నారో, సంఘానికి ఎన్ని శ్రమలు కలుగుతున్నాయని తెలుసు. 10 దినములు శ్రమ కలుగును, ఆయనను మరణం వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవ కిరీటనిస్తానని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు అందుకే ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, ఎన్ని బాధలు వచ్చినా, ఎంతమంది దూషించినా ఈ రోజు నిలబడుతున్నారంటే కారణం ఆ మహిమ కలిగినటువంటి యొక్క దేవుని రాజ్యం కొరకే. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమెన్. మా అడ్రస్: పాస్టర్ మోకా దావీదు గారు, చర్చ్ ఆఫ్ గాడ్ ప్రార్థనా మందిరం, సోనో విజన్ ప్రక్క, నూకల్ రామచంద్రరావు వీధి, పటమట, విజయవాడ.